సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ద్రాక్షారసం విక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందరు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నేళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండునేడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును. అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును, విస్తారమైన ముత్యములను కలవు. తెలివినొచ్చరించు, పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కొదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కావున వదరబోతుల జోలికి పోకము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికీడు చేసుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడిట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకున్న తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకరికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును. వారి మీద చక్రము దుర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరుచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తల నెరవు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును.